ఏఐసీసీ ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు నడుం బిగించారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ నల్లమడుగు సురేందర్, మహిళా కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు జమున రాథోడ్, జుక్కల మాజీ ఎమ్మెల్యే గంగారంలు కార్యకర్తలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాగర్జన పోస్టర్లను పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. జూన్ 1వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజాగర్జనకు విచ్చేచున్న కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. మిర్చి రైతులు, కంది రైతులు ఇబ్బంది పడుతున్న సమస్యలపైనే రాహుల్ గాంధీ ప్రసంగం ఉంటుందన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు, బంగారు కుటుంబం అన్నారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ విజయము సాధించడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో తరలికొచ్చి రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి వారి బహిరంగ సభని చేపట్టవలసిందిగా వేదిక కోరుతున్నారు. అధికారం ఉంటే వీళ్ళు రాజులు, లేకపోతే వీళ్ళకి అడ్రస్ లేదు, వాళ్ళ రాహుల్ గాంధీతో పోల్చుకునేది అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానికంగా జగ్గారెడ్డి గారు సమన్వయకర్తగా యావత్ జిల్లా నాయకత్వం అంతా కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఉద్దేశం కొద్ది చేయడం జరిగింది, తెలంగాణలో జరుగుతున్నది ఏంటి అనే అంశాలు చెప్పడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి రాబోయే కాలంలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను చెప్పడంతో పాటుగా ఈ సభ ద్వారా రెండు అప్రజాస్వామిక నియంతృత ప్రజలకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ సభ జరుగుతూ ఉంది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, జడిపిటీసీలు, కౌన్సిలర్లు మొత్తం మంది యావత్ సింగిల్ ఉండగా అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి రావాల్సిందిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పక్షానికి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఒక టానిక్ లాగా, విటమిన్ లాగా ఉపయోగపడుతుందని భావిస్తాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేవడానికి అవకాశం లేని పార్టీ, ప్రయాణం చేయగలిగే నావ కాదది. టీఆర్ఎస్ పార్టీ మునిగే నాకు చూస్తా ఉన్నారు. ఈరోజు బీజేపీకి నాయకత్వ లోపం ఉన్నదని నిన్న అమిత్ షాని చెప్తా ఉన్నారు. కాబట్టి వేరే పార్టీల వాళ్ళకి సంబంధించి ఆ పార్టీలో చేర్చుకోవడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు చూస్తా ఉన్నాం. డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కైనంత మాత్రాన రేపు వాళ్ళిద్దరు జత కలిసినా కూడా తప్పకుండా స్థానిక ప్రాంతీయ పార్టీతోటి మేము పోటీ ఉంటాం అనుకుంటాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా అంత స్థాయి ఉంటుంది అనుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు గెలిచింది పోయినసారి 63, ఈసారి దానికి. అనంతరము శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన బీబీపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన పోచయ్య వరిధాన్యము కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 10 రోజులు అయినా కొనుగోలుకు చేయకపోవడంతోనే పోచయ్య తన ధాన్యం వద్ద చనిపోయాడని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి మోసగాళ్లకు మోసగాడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో చేయగానే నాకు ముఖ్యమంత్రి చేయమని అందుకే వరకు దళిత సీఎం, దళిత సీఎం, దళిత
చేసింది. ఇలాంటి వ్యక్తి ఇలా రెండు బెడ్రూమ్ టూ బెడ్రూమ్ కోసం ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన హౌస్ అయిపోయింది 700 కోట్ల రూపాయలు, దానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎవరు చేసేస్తాడా? బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్, బాత్రూమ్ కూడా ఫ్యాక్టరీ కూర్చున్న దగ్గర కూడా పోలిపోతారా? ఇక ఫ్యాక్టరీ కూడా బుల్లెట్ ప్రూఫ్ అంటే